హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొన్ని సంవత్సరాల క్రితం ఒక గ్రామంలో ఒక కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలోని వ్యక్తులందరూ మహాశివుని పూజించేవారు. వాళ్ళ కుటుంబంలో వాళ్ళ అబ్బాయికి మహాశివుడు అంటే చాలా ఇష్టం. తను చూడడానికి కూడా మహాశివుని భక్తుడిలా కనిపించేవాడు. ఎందుకంటే అతను మెడలో రుద్రాక్షలతో ఉండే మహాశివుని విగ్రహం ఒకటి అతని మెడలో ఒక లాకెట్ రూపంలో ఉంటుంది. అతన్ని చూసిన వారందరికీ అతను మహాశివుని మహాభక్తుడని వెంటనే తెలుసుకుంటారు. అలాంటి మహాభక్తుడు నీటిలో కొట్టుకొని వెళ్ళిపోతుంటే అతన్ని శివుడు కూడా కాపాడకుండా ఎలా ఉంటాడు? అందుకే తన భక్తుని వరద నీటిలోంచి కాపాడే తన ఇంటికి క్షేమంగా పంపిస్తాడు. శివుడు ఏంటి, తన భక్తుణ్ణి కాపాడటం ఏంటి అనుకునేవారు, ఈ విషయం ఎక్కడ జరిగిందో తెలియాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. అంతకంటే ముందు మహాశివుని పరమ భక్తులు కిందనున్న కామెంట్ బాక్స్లో హరహర మహాదేవ అని కామెంట్ చేయండి. కొన్ని సంవత్సరాల క్రితం కాజీపూర్ని గ్రామం చంద్రపాల్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి ఉండేవాడు. చంద్రపాల్, అతని కుటుంబం మహాశివుని పరమ భక్తులు. చంద్రపాల్కి వాళ్ళ కుటుంబ సభ్యుల కంటే మహాశివుడి మీద ఎక్కువ ఇష్టం. చంద్రపాల్ చూడటానికి కూడా మహాశివుడి భక్తుడిలానే ఉంటాడు. ఇతన్ని చూసిన ఎవరైనా శివుడి భక్తుడని అనుకుంటారు. ఎందుకంటే ఇతను అలాగే ఉంటాడు. తన మెడలో రుద్రాక్షలతో ఉండే ఒక దండను, అందులో శివుని లాకెట్ను వేసుకుని ఉంటాడు. ఒకరోజు మధ్యప్రదేశ్లోని కాజీపూర్లో గంగానది పొంగిపోయి వరదగా మారి ఆ గ్రామంలోకి వస్తుంది. ఆ వరద కారణంగా గ్రామంలోని ఇళ్ళన్నీ మునిగిపోతాయి. అప్పుడు ఆ గ్రామంలోని ప్రజలందరూ వాళ్ళ ఇళ్ళపైకి ఎక్కి అక్కడే ఉంటారు. చంద్రపాల్ వాళ్ళ ఇల్లు కూడా మునిగిపోతుంది. తన అమ్మ నాన్నలతో కలిసి తన ఇంటిపైకి ఎక్కేస్తాడు. అప్పుడే అతనికి వాళ్ళ ఆవు ఒకటి కింద ఉండిపోయిందని గుర్తుకొస్తుంది. ఆవు గురించి చంద్రపాల్ ఇంటి పైనుంచి దిగి కిందకు వస్తాడు. అప్పుడు తన ఆవు చాలా గట్టిగా అరుస్తుంది. తన ఆవు అలా అరవడం చంద్రపాల్ ఎప్పుడూ చూడలేదు. తను ఆవును చూసి చంద్రపాల్కి చాలా ఏడుపు వస్తుంది. అప్పుడు చంద్రపాల్ తన ఆవు దగ్గరికి వెళ్ళి ఆవుని ఇంటిపైకి ఎక్కించడానికి చాలాసేపు ప్రయత్నిస్తాడు. కొంచెంసేపు అయిన తరువాత చంద్రపాల్ వాళ్ళ నాన్న ఆవుని ఇంటిపైకి లాగేస్తాడు. కానీ ఆ నీటి వేగానికి చంద్రపాల్ నీటిలో కొట్టుకుని వెళ్ళిపోతాడు. అలా కొట్టుకు వెళ్తున్న చంద్రపాల్కి తన ఇంకా బ్రతకనని అనుకుంటాడు. తన ఆవుని బ్రతికించినందుకు చాలా సంతోషపడతాడు. కానీ తన అమ్మా నాన్నలను తలుచుకుని చాలా బాధపడతాడు. తను లేకపోతే అమ్మా నాన్నలను ఎవరు చూసుకుంటారు అని వాళ్ళని తలుచుకుని బాధపడతాడు. అప్పుడు ఆ మహాశివుని తలుచుకునే ఓం నమశివాయ, ఓం నమశివాయ, ఓం నమశివాయ అని మహాశివుని తలుచుకుంటూ ఉంటాడు. అప్పుడు అతనికి ఒక పెద్ద కర్ర ఒకటి తన చేతికి తగులుతుంది. ఆ కర్రను పట్టుకొని కర్ర ఎక్కి కూర్చుంటాడు. అప్పుడు అతనికి తను ఎటు వెళ్తున్నాడో తెలియదు. మళ్ళీ మహాశివుని 3 సార్లు తలుచుకుంటాడు. అప్పుడు అతనికి ఒక అద్భుతం కనిపిస్తుంది. అదేంటంటే ఒక పెద్ద నాగుపాము. అది 5 పడగలతో ఉంటుంది. అప్పుడు అతను దానిని చూసి అది ఒక శేషనాగు అని అనుకుని తనను రక్షించడానికి ఆ మహాశివుడే ఆ శేషనాగుని ఇక్కడికి పంపించాడని అనుకుంటాడు. అప్పుడు అతను ఎక్కిన కర్ర తన ఊరి దగ్గరకు తీసుకువెళుతుంది. అతను అక్కడికి వెళ్ళేసరికి వరదంతా తగ్గిపోతుంది. అప్పుడు అతన్ని చూసిన వాళ్ళ అమ్మా నాన్నలు చాలా సంతోషపడతారు. ఇంకా నువ్వు లేవు అనుకున్నాము అని అతన్ని పట్టుకుని వాళ్ళమ్మ గట్టిగా ఏడుస్తుంది. అప్పుడు చంద్రపాల్ తనకు జరిగిన విషయం అంతటినీ వాళ్ళ అమ్మా నాన్నలకు చెబుతాడు. మనం పూజించే మహాశివుడే కాపాడాడని వాళ్ళ అమ్మా నాన్నలకు చెబుతాడు. ఫ్రెండ్స్, విన్నర్గా ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.